చేద్దాం అని చెప్పి మళ్ళీ వేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రభావతి ఏం చేసిందంటే, ప్రభావతి గారు ఏం చేశారంటే, నాకు డాక్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఈ రిపోర్ట్లు సబ్సిక్వెంట్ రిపోర్ట్స్ ఇవన్నీ తగలెట్టేంట్రా బాబు అని చెప్పి ఆ అసిస్టెంట్కి చెప్పిందట తీసేయండి అని. అలా కుదరదు, ఏదో నోటు కావాలి అంటే నోటు కూడా ఆవిడ రెడీ చేసినట్టుగా తెలిసింది. ఆ సందర్భంగా నాకు ఆ వివరాలు తెలిసి నేను మా న్యాయవాది లక్ష్మీనారాయణ గారికి చెప్పి, లక్ష్మీనారాయణ గారు ఇది కేసు ఫైల్ చేయండి, అవి ట్యాంపర్ చేయాలని చూస్తున్నారు ఆ సబ్సిక్వెంట్ రిపోర్ట్స్ని అని చెప్పి కేసు ఫైల్ చేస్తే న్యాయస్థానం వెకేషన్ బెంచ్ ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ ఇస్తే మళ్ళీ అప్పుడు ఇచ్చిన సింగిల్ పేజ్ ఇచ్చింది ఈ ప్రభావతమ్మ. న్యాయమూర్తి గారు అది చూసి, అరే నేను అడిగింది ఏంటి, మీరు ఇచ్చేది ఏంటి, అసలు మీకు అర్థం కాదా, నేను అడిగింది ఈ రిపోర్ట్ ఇక్కడే ఉంది, నేను అడిగింది ఇండివిజువల్గా ఆ రేడియాలజీ రిపోర్ట్స్ ఏంటి, ఆ కార్డియాలజీ రిపోర్ట్స్ ఏంటి, ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఇండివిజువల్ రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తే వాళ్ళ గవర్నమెంట్ ప్లేడరు అది మేమైతే వచ్చే వారన్నాడు సబ్మిట్ చేస్తామన్నారు. సరే ఈలోపు ఈ ప్రభావతి మరి ఆవిడ నెల రెండు నెలల్లో పోద్ది, మరి ఈలోపు ఏం చేస్తుంది, ఆవిడకి గౌరవనీయులైన మంత్రివర్యులు విడదల రజనీ గారు మరి ఈ సునీల్ కుమార్ వీళ్ళందరికీ పీకిల మీదకి వస్తుంది, దే విల్ లూజ్ దేర్ జాబ్స్. ఇది నిష్పక్షపాతంగా ఆ రిపోర్ట్లు ట్యాంపర్ చేసినా ఏదో రకంగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్లు అయినా సరే ఆ ట్యాంపరింగ్ సహకరించిన వాయించి అయినా సరే వీళ్ళందరినీ పదవిచ్యుతులను చేయటం ఖాయం. దే విల్ ఫేస్ ఇట్. సునీల్ కుమార్, విజయపాల్ దో ఈ రిటైర్డ్, వీళ్ళందరూ కూడా దొరుకుతారు, దొరకకపోరు, మ్యాటర్ ఆఫ్ టైం. ఇన్ని వైలేషన్లు చేశారు, ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఒకసారి నేను ఆ రెండు రిపోర్ట్లు కంపారిజన్, ప్రభావతి రిపోర్టు మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టు నేను చూపిస్తా. డాక్టర్ గారు అక్కడ నా ఫోటో, సారీ మన మ్యాజిస్ట్రేట్ గారు నా కాలు ఫిజికల్గా చూసి ఆ ఫోటోలు చూసిన తర్వాత నన్ను హాస్పిటల్కి పంపారు. కాళ్ళ మీద నన్ను కొట్టిన ఫోటోలు ఇది ఒకటి, మొత్తం అంతా బ్లడ్ క్లాట్ విత్ దట్ ఫిజికల్ అబ్యూజ్. ఇది ఇంకోటి, ఇప్పుడు చూపెట్టవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది చూసే, ఇది ఫిజికల్గా చూసి అప్పుడే మీడియా వాళ్ళు ఫోటోలు కూడా తీశారు. ఈ ఫోటోలు హైకోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అది చూసి హైకోర్టు ఫిజికల్గా నన్ను చూసి మ్యాజిస్ట్రేటు ఇది ఆ సందర్భంగా అప్పుడు అందరు ఎదురుగుండా తీసిన ఫోటోలు. నా అసలు నా కాళ్ళు ఆ రోజైనా ఈ రోజైనా తగ్గిన తర్వాత ఫిజికల్గా ఇది అది ఒకటే ఫోటో గివ్ దట్. కొట్టక ముందు ఇది, కొట్టిన పిదప ఇది, అంటే ఇది ఆ తర్వాత ఆ రోజు ముందు సంఘటనకు ముందు నేను కాలుపై కాలేసి కూర్చున్నప్పుడు వారు జనరల్గా చాలాసార్లు అంటూ ఉంటారు, ఇదేంటండి మీ కాళ్ళు మరీ ఇంత పింక్ కలర్లో ఉంటాయి అని అంటూ ఉంటారు. ఆ కాళ్ళు ఇలాగైనాయి. సబ్సిక్వెంట్ ఫోటో ఇది, ఇది ఇది అంటే చెప్తున్నా, ఇది ఈ గుంటూరు ప్రభావతి అండ్ కంపెనీకి ఇదేం కనపడలా. ప్రభావతి ఏం చెప్పింది, కొంత ఎడెమా ఉంది. అంటే ఎడెమా అంటే ఏంటంటే కాళ్ళు పైన మనం ఎప్పుడైనా కదలకుండా కాళ్ళు ఉంటాయి విమానంలో కొంచెం కాళ్ళు వాస్తాయి, అలా కాళ్ళు వాసిందని చెప్పి చెప్పింది. అంతే తప్ప అక్కడ దెబ్బలే లేవు, అసలు దెబ్బలే కొట్టలేదు అని చెప్పి ఈవిడికి కితాబు ఇచ్చింది. ఇక్కడి నుంచి నన్ను మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పోలీసుల సమక్షంలో ఒక జడ్జి గారి సమక్షంలో రిపోర్టులు చేశారు. అక్కడ ఆ రిపోర్టుల్లో మిలిటరీ హాస్పిటల్ ఏమని చెప్పిందో నేను చెప్తాను.